హలో అండి, నేను మీ సింధు. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి. దానికోసం మీరు స్టవ్ పైన కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడవనివ్వండి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేయండి. యాడ్ చేసి దాన్ని కలుపుతూ ఫ్రై చేయండి కొంచెం. అది ఫ్రై అయ్యాక నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. వాటిని కట్ చేసేసి అవి కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసేసి బాగా కలపండి. కలిపి అది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అది ఫ్రై అయ్యాక కొంచెం దాంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలపండి. కలిపి కొంచెం ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. అప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఫ్రై అయ్యాయి కదండి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక కొంచెం దాన్ని కలపండి మంచిగా, అది మొత్తం మిక్స్ అయ్యేలాగా. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. నేను మీడియం సైజ్ క్యారెట్స్ 5 తీసుకున్నానండి. వాటిని అట్లా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. వాటిని కూడా ఇక్కడ యాడ్ చేశాను. బాగా మిక్స్ చేయాలి. తర్వాత మిక్స్ చేస్తున్నాను. ఇట్లా మిక్స్ చేశాక దాంట్లో 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసానండి. ఇక్కడ నేను అది చిన్న స్పూన్ కాబట్టి నేను 2.5 వేసాను. మీరు పెద్ద స్పూన్ వాడే వాళ్ళైతే కనుక 1.5 సాల్ట్ సరిపోతుందండి. మరీ సాల్ట్ ఎక్కువ వేసేసినా అది వేరే టేస్ట్ మారిపోయి మనం తినలేము ఇంకా దాన్ని. సాల్ట్ తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలండి. దాంట్లో పసుపు యాడ్ చేశాక దాన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసేయండి. ఇక్కడ నేనే షూట్ చేసేది, నేనే చేసేది కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుందండి కెమెరా. దాని తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వండి. మీరేం చేయాలంటే మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ దాన్ని మిక్స్ చేయాలండి బాగా. లేదంటే అడుగంటేయటం, ముక్క కింద మాడిపోవటం అట్లా జరుగుతుంది. మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ తిప్పుతూ కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ముక్క అనేది సాఫ్ట్గా తయారవ్వాలండి. గరిటెతో ఇట్లా చిదిమి చూస్తే ముక్క అనేది సాఫ్ట్గా అవ్వాలండి. సో ఇక్కడ నాకు ముక్క అనేది సాఫ్ట్గా మగ్గిపోయింది. చూడండి మెత్తగా విరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేయాలండి. 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ కూడా, కారం కూడా యాడ్ చేయాలి. ఇది కూడా యాడ్ చేశాక మొత్తం చక్కగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేశాక మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని 30 సెకండ్స్ అట్లా ఫ్రై అవ్వనివ్వండి. ఆ కారం, ఆ ధనియా పౌడర్ మొత్తం ముక్కకంతా పట్టాలి. సో అట్లా వేగాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి మనం.